అసెంబ్లీ ఇచ్చిన హామీలను నెరవేర్చి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని జగిత్యాల పీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రైతులు ఆగ్రహానికి గురైతే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. వరి, మొక్కజొన్న పంటలకు మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ ను ఇవ్వాలని సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. రైతు బంధు సీలింగ్ తొలగించి రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని అన్నారు. జగిత్యాల జిల్లాలో రాబోతుంది. మరి వస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ వరంగల్ దాని ప్రకారం వరుడు ఒకటే కాదు, వరుడు గతంలో కూడా కొన్నాం, గతంలో కూడా రైతు పిల్లలు కొన్ని ఇబ్బంది పెట్టిన సందర్భంలో నేను ఓపెన్ చేసిన కాంగ్రెస్ నాయకులారా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు మా గాలి రైతుల దగ్గర హోదా ఉన్నాం, వాళ్ళు రాలేదు, కానీ నేను మాత్రం ఓపెన్ ఛాలెంజ్ చేశాను. కొత్త రైతులు నష్టపోయారు, ఆ రైతులు ఆ కోపం మాకు ఇబ్బందికరంగా మారారు.